మెదక్ జిల్లా పాపలపేట మండలంలోని కొచ్చన్పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంతోష్ రెడ్డి సహృదయంతో గత 3 సంవత్సరాలుగా 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్ పెన్ బహుకరణ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మంచి మార్కులు సాధించిన ప్రథమ స్థానం ద్వితీయ స్థానం విద్యార్థులకు తన వంతు సహాయంగా దాదాపు 3000 వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కిషన్ దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, వెంకట్ గౌడ్, మల్లికార్జున్ రెడ్డి, మోహన్ రావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛగా సింపుల్ గా మనం భోజనం ఎలా స్కూల్కి వస్తున్నాం అలాగే కాకపోతే మీకు ఇంటి దగ్గర ఏంటంటే ఇంకా ఈ 10 డేస్ 9 డేస్ ఉంది. ఈ 9 డేస్ 10 డేస్ ఇంటి దగ్గర కంప్లీట్ చదువుకే కేటాయించండి. ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు కానీ అక్కడికి వెళ్ళారు కానీ బయటకు వెళ్ళిన ఫ్రెండ్స్ తో కానీ తగ్గించారు ఒక 10 డేస్. ఎందుకంటే ఏం క్లియర్ మనం అడియన్స్ చదివింది మీద ఈ 10 డేస్ చదివింది రిటర్న్ మనం చదివాను వాళ్ళు అడిగిన కష్టపడే దానికి 10 డేస్ డిలే చేస్తే మనం ఏం ట్రయల్ అయిపోతుంది. కాబట్టి 10 డేస్ కంప్లీట్ గా మీరు చదువు కేటాయించండి. ఎవరి మార్కులు ఇవ్వండి, కొన్ని టీవీలు కానీ మొబైల్స్ కానీ ఇవన్నీ చూడడం ఒకటి 10 డేస్ ఎగ్జామ్స్ అయిపోయిన వరకు తగ్గించండి. తర్వాత మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు తర్వాత వాళ్ళు ఎవరు ఇస్తుంటే వాళ్ళు కోర్స్ వెళ్తుంటారు అవి కామన్ థింగ్స్. కాబట్టి ఈ 10 డేస్ చాలా క్లియర్మైనవి. ఎగ్జామ్స్ వెళ్లే ముందు ఇంకా అన్ని ప్రీ ప్లాన్ గా చెక్ చేసుకుని వెళ్ళాలి. ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళాక ఆ టికెట్ లేదని ఇది లేదని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.